అనంతపురం జిల్లా పెదవడుగురు మండల పరిధిలో కలుషితమైన నీటితో కోట కాలనీవాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కోట వీధిలో కుళాయి నీళ్లు కలుషితం కావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా నీళ్లు కలుషితం అవడంతో పిల్లలకు వాంతులు అవుతున్నాయని స్థానికులు వాపోయారు. దీనిపై అధికారులకు విన్నవించిన ఫలితం లేదని కావున వెంటనే నీటిని శుభ్రం చేయించి ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. చూడు గలీజ్ ఎట్ల పోతా చూడు ఆ కుళ్ళు చూడు సార్ రెడ్డిని గౌరవనీయ డిప్యూటీ ఎంఓఆర్ గారికి మిగతా ప్రజలందరికీ తెలియజేయడానికి వారం రోజు నీళ్లు చాలా డర్టీగా వచ్చి చాలా గంగులోకి వస్తున్నాయి, అందరికి రోగాలు వస్తున్నాయి. మీకు ఎన్ని మాటలు మేము పంచాయతీ సెక్రటరీ అందరికి రిప్లై నోటీస్ ఇచ్చినా కానీ అర్జీ ఇచ్చినా కానీ మీరు దానికి రిప్లై ఇలా మీరు దాన్ని మళ్ళీ చూసుకుని రా స్కూల్లే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఈ విధంగా చేస్తే మీరు కూడా ఉండలేరు, చాలా అరగడి అరగ ప్రజల్లో అరగడి అవుతుంది అని ముఖ్యంగా చెబుతున్నాను. మీరు దయచేసి వచ్చి ఇన్ఫార్మ్ చేసి దీన్ని సాల్వ్ చేయమని కోరుతున్నాను. మాది కోట వీధి, నీళ్లు మాత్రం సరిగా రావట్లేదు, వాసన, పిల్లలకి ఆరోగ్యాలు సరిగా లేవు, అర్జీలు ఇచ్చినా ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. నీళ్ళు ఇట్లా వస్తున్నాయి, వాంతులు బేదలు అవుతున్నాయి, పిల్లలకి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. ఏమంటే కరోనా అంటారు, ఇది ఎవరు పట్టించుకోలేదు, చెప్పినా గానీ అధికారులు పట్టించుకోలేదు. ఎట్లా ఉండాలా ఈ నీళ్ళు? ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి? నీళ్ళు వాళ్ళ ఇంటి ఇట్లా వస్తున్నాయి నీళ్ళు, ఎవరు వాళ్ళు చెప్పినా ఏం చెప్పి పట్టించుకోలేదు. వాళ్ళకి వస్తుంటే నీళ్ళు ఆయన పట్టించుకోలేదు, వాళ్ళు పట్టించుకోవాలి. ఎట్లా ఎక్కడ తాగలేదు నీళ్ళు? ఎట్లా ఉన్నాయి? ఎట్లా తాగేది ఇవి? వాళ్ళ నుండి ఎట్లా బతికేది? గలీజు వాసన కేసు పెట్టేది వాళ్ళ విండి, వాళ్ళ ఈ నీళ్లు తాగితే చచ్చిపోతారు జనాలు. ఏడు ఏళ్ళే పెద్దోడు మనలో ఈ ఉడని సాగు.